మల్కాజ్గిరిలోని ఆలయాలలో వినాయక చవితి పండగ సాంప్రదాయబద్ధంగా కొనసాగుతోంది. కోవిడ్ నియమాలు పాటిస్తూ భక్తులందరూ వినాయక చవితి ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రకృతిని పూజించడమే వినాయక చవితి ఉత్సవం యొక్క అర్థమని చెప్పారు. సనాతన ధర్మం గొప్పతనం ఇదేనని చాటారు. ప్రతి అక్షరము మంత్రమే, ప్రతి పత్రము ఔషధమేనని వివరించారు. వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ గణపతి అనుగ్రహం పొంది ఈ ఏకవింశతి పత్రి పూజ చేస్తూ ఉంటాం. ఈ 21 పత్రులు కూడా మనం ఏదో గణపతికి మాత్రమే, గణపతి నవరాత్రుల్లో మాత్రమే పూజ చేస్తూ ఉంటాము. ఈ 21 పత్రులు కూడా ఔషధ విలువలు కలిగిన వనమూలికలు కాబట్టి అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుష నాస్తి యోజక తత్ర దుర్లభ అని మన వేదం చెప్తోంది. అంటే అక్షరం మంత్రం కాని అక్షరము లేదు. ప్రతి మంత్రము ఒక ప్రతి అక్షరం కూడా ఒక మంత్రమే. అదేవిధంగా ప్రతి వనమూలిక కూడా ఔషధమే. అయోగ్యుడు అనే వ్యక్తి లేడు, అందరూ కూడా యోగ్యులే. ఏ మనిషిని ఎక్కడ వినియోగించాలో, యోజక తత్ర దుర్లభ అన్నారు. కాబట్టి ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి వనమూలికల్ని కూడా రక్షించుకుంటూ ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిని కాపాడితే మానవ మనుగడ పరిదవిల్లుస్తుంది అని చెప్పడం కోసమే, ప్రకృతి ఆరాధన కోసమే బంక మట్టితో చేసిన విగ్రహాన్ని నిమర్జనం చేయడం వల్ల గణపతి ఆ బంకమట్టి చెరువులో ఉన్న మట్టి వర్షాలకు కొట్టుకుపోతూ ఉంటుంది. ఆ మళ్ళీ ఆ బంకమట్టిని మళ్ళీ నిమర్జనం చేసి ప్రకృతిని నదులని కాపాడుకోవడానికి ప్రకృతి ఆరాధనే ఈ గణపతి ఉత్సవాలు. కాబట్టి ప్రతి